Kuppam niyojakavargam mirandaru okasari chudandi. Oka prashantamaina niyojakavargam avuna kada tamallu. Godavalu eppudaina manam chusama Kuppamlo. Okappudu nenu cheppevani. Kuppaniki police station avasaram la, court avasaram la. Ante manchi vallu unde pradesham, desaniki adarsham, na Kuppam ani aa roju cheppanu. Ee roju police liki naaku artham kala vallake punakam vachindi. Shashvatham anukuntunnaru nenu cheppanu. Prati okkaru lekka chitta rastunna. Rondelli tarvata meeru ikkade untaru. Tappu tisukovali evvarini vadile pettaru, vadile pette prasakti undadu. Ee mukhyamantri ki, YSR Congress nayakuliki telivu unte, samadhatu unte, samasyalu pariskaram cheyandi. Nenu ninne adiga, 2.5 samvatsaralu enta vidhvansam jarigindi tammullu. Tamil Nadu undi, amma canteen unda leda? Enduku anna canteen chesaru meeru? Karnatakalo pedavala canteen pettara leda? Prabhutvalu maraya leda? Teesesaru akkada? Teeledu. Ikkada teeru. Ee mukhyamantri matram ikkada anna canteen teesestadu. Okate kaadu, Amaravati poyindi, Polavaram poyindi, ninne cheppa. Oka vidvamsalu chese mukhyamantri, oka destroyer ee Jagan Reddy. Ayana chese anta kuda meeru okati gurtupettukovali. Ayana chese vidvamsam valla mana jeevithalu naasanam ayyayi. Charala ey chudabaya mic ey inga ikkada. Ee roju ingo pakkam chuste manandari jeevithalu, mana pillala jeevithalu naasanam ayye paristhiti vachindi. నేను ఏదో సంక్షేమ కార్యక్రమం చేస్తున్నాను. జామర్ ఆఫ్ చేయండి. ఈరోజు మీరు చూస్తే ఏదైతే పేదవాడు ఎవరైనా సరే నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితి మమ్మల్ని కంది పప్పు నుంచి ఉప్పు దగ్గర నుంచి ఉప్పు కానీ పప్పు కానీ ఒకటిగా చింతపండు కూడా ఆకాశాన్ని అంటుంది. చింతపండు ఏదైనా నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెట్రోల్ డీజిల్ గ్యాస్ దేశంలోనే హైయెస్ట్ రేట్ ఎక్కడుంటే దగ్గరనే. ఆంధ్రాలో కుప్పంలో పెట్రోల్ వేసుకుంటే డీజిల్ వేసుకుంటే ఎంత ఉందో, వాణిం బాండ్ వేసుకుంటే ఎంత లాభం, ఎంత మళ్ళు 10 రూపాయలు, 10 రూపాయలు డిఫరెన్స్ ఉంది. పెట్రోల్ డీజిల్ పైన 50 పెంచారు. ఇంకో పక్క అన్ని కూడా ప్రేమైపోయినాయి. ఇంకో పక్క మీరు చూస్తే కరెంటు ఛార్జీలు పెంచారు, స్లాబులు పెంచారు, గ్యాస్ రేట్లు పెంచారు, పన్నులు పెంచారు. కడాల నేను పెట్టినటువంటి ఫైబర్ గ్రిడ్ లో ఇంటింటికి మీకు అందరు కనెక్షన్ ఇస్తే అది కూడా 150 రూపాయలు చేసి అవి కూడా ఇవ్వడం లేదు, కనెక్షన్ కూడా సరిగా ఇవ్వడం లేదు. నేను ఒకటే అందుకే అడుగుతున్నా, బతకాలంటే కష్టం అయిపోయింది అవునా కాదా అని అడుగుతున్నా. ఇప్పుడు మీరు చూస్తే ఒకటి కాదు, రెండు కాదు, అన్ని చేసి కడాన ఓటీఎస్ అని కొత్త వినూత్నమైన పథకం తీసుకొచ్చారు జగన్ రెడ్డి. ఆయన పుట్టక మనుపు మీకు పట్టాలు ఇచ్చారు, ఇళ్లు కట్టించారు. ఆయన పుట్టక మనుపే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఇండ్లు ఇచ్చారు, నేను ఇండ్లు ఇచ్చా. దానిపైన మీరు 10,000 రూపాయలు కట్టాలంట. ఎవడబ్బా సొమ్మని అడుగుతున్నా నేను.
సమాధానం చెప్పమంటున్నా అని అడిగేవాళ్ళు లేరని ఈ ముఖ్యమంత్రి ఇచ్చినట్టు దోపిడీ రాజ్యానికి శ్రీకారం చుట్టారు. ఇది ఒకటే కాదు తమ్ముళ్ళు, తమ్ముళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉంటాడు ఇంకా రెండేళ్ళు, ఎవడు కట్టద్దండి. నేను వచ్చిన ఒక్క నెలలోనే నీకు ఏ రిజిస్ట్రేషన్ కావాలన్నా చూపిస్తా. ఒకవేళ కానీ మనకేమైనా బెదిరిస్తే చెప్పండి, వాళ్ళ పేర్లు కూడా రాసి పెట్టుకోండి. ఎవరైనా బలవంతం చేసి బెదిరిస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మళ్ళా ఏ వాలంటీర్ బెదిరిస్తే వాళ్ళకు కూడా చెప్పండి, మా నాయకుడు చెప్పాడు బలవంతం లేని మీరు చెప్పారు మేము కట్టమని గట్టిగా చెప్పండి. ఏ ఇనమా వినండి, ఇప్పుడు నేను ఒక మాట చెప్పేది ఏంటంటే ఇది దుర్మార్గమైన ప్రభుత్వం వచ్చినప్పుడు చేతగా నేను ఇచ్చినప్పుడు నిన్న నేను చూశాను, నేను ఒక మాట చెప్పాను. ఏ ఇనయ్య నేను ఒక మాట చెప్పాను వాళ్ళకి, నేను కొన్ని ఆరోపణలు చేశాను, 10,000 రూపాయలు ఓటు వేస్తే తప్పు అని చెప్పాను. మీకు శక్తి సామర్థ్యాలుంటే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించు అని చెప్పాను, కరెంటు ఛార్జీలు పెంచద్దు తగ్గించమని చెప్పాను, పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెంచద్దు అని చెప్పాను, మీకేదైనా శక్తి ఉంటే రోడ్లు రిపేర్ చేయమని చెప్పాను. ఇవన్నీ చేయకుండా నిన్న నన్ను గురించి మాట్లాడుతూ చేత కాకుండా నన్ను కూడా బూతులు తిట్టే పరిస్థితికి వచ్చాడు. నేను చెప్తున్నా నన్ను బూతులు తిడుతున్నావు, నా కార్యకర్తల్ని బాధ పెడుతున్నావు, కబద్దార్ జాగ్రత్తగా ఉండి ఇక్కడే ఉంటావు. నేను కూడా అనుకుంటే మీరు గ్రామం కాదు కదా, మీ ఇంట్లో నుంచి బయట కూడా రాలేరా ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రోజులు ఎప్పుడు ఇట్లనే ఉండవు. ఈ పోలీసు వ్యవస్థ నేను చూశాను, నా కింద 14 ఏళ్ళు ఎన్టీ రామారావు కింద 8 ఏళ్ళు పనిచేశారు తమ్ముళ్ళు, వీళ్ళు కొత్తోళ్ళు కాదు. ఆ రోజు మర్యాద ఇస్తే మీరు పనిచేశారు, బాగా పనిచేశారు. ఇప్పుడు మీరు చేసే పనులు మీ గుండె మీద చేయబెట్టుకొని ఆలోచించండి, ఆత్మవిమర్శ చేసుకోమని పోలీసులందరికీ చెప్తున్నా. అట్లని చెప్పి నేనేదో భయపడిపోతున్నా అనుకోవద్దండి. రౌడీ ఏం చేయాలంటే ఒక్క నిమిషం పని నాకు, నేను చెయ్యను. రెచ్చగొట్టాలంటే ఒక నిమిషం పని. ఎంతమందిని వీడు పోలీస్ స్టేషన్లో పెడతారు మీరు? ఎందువల్ల పోలీస్ స్టేషన్లో పెడతారు? మీ పోలీస్ స్టేషన్ కూడా చాలు. కానీ ఒకటే చెప్తున్నా, ఈ నియోజకవర్గంలో రౌడీజం చేసే ప్రతి ఒక్కరి పేరు రాసుకుంటున్నా, వాడు చేసే అరాచకం రాసుకుంటున్నా. జాగ్రత్తగా ఉండమని మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నా. కాబట్టి అవన్నీ మనం చేయాలని చేస్తాం తమ్ముళ్ళు. నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మన నియోజకవర్గాన్ని నేను ఎప్పుడూ ఒక ఆదర్శంగా చూశా, దేశమంతా ప్రపంచమంతా కూడా చెప్పా. నా నియోజకవర్గం నీతి నిజాయితీ ఉండే నియోజకవర్గం, నా మీద ఉండే విశ్వాసం ఉండే నియోజకవర్గం. కానీ ఇటీవల 2 ఎన్నికలు నన్ను కూడా మనసు బాధ పెట్టే పరిస్థితి వచ్చింది. 1 పంచాయతీ ఎన్నికలు, 2 కుప్పం మున్సిపల్ ఎన్నికలు. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా, ఏమి జగన్ రెడ్డి వాళ్ళు అబ్బ సొమ్ము తెచ్చి పెడుతున్నాడా, మీకు 1000 రూపాయలు ఇస్తున్నాడా,